నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు చూశారు, అనేక మంది దాని గురించి మాట్లాడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ గురించి డివైడ్ అండ్ కాంకర్ రూల్ని చివరిగా నరేంద్ర మోదీ గారు మందకృష్ణ మాదిగిని కలిసిన తర్వాత ఏమని ఇన్ఫ్లుయెన్స్ తో ఇది వచ్చిందా, లేదా 7 జడ్జిల్లో 6 రూలింగ్ చేసి ఒకరెందుకు ఇంకొక విధంగా ఇంటర్ప్రిట్ చేశారు? అసలు ఎస్సీ వర్గీకరణ గురించి ఎంతమందికి తెలుసు? మాలా మాదిగల పెయిన్ నాకు తెలుసు, ఎందుకంటే నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి. వీళ్ళు డివైడ్ చేయడమే వాళ్ళ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు 94 సంవత్సరం ముఖ్యమంత్రి కాకముందు మాలా మాదిగల ఓట్లు ఎక్కువ కాంగ్రెస్ పడుతున్నాయని, మాదిగల్ని డివైడ్ చేస్తే మనకు ఓట్లు పడతాయని అక్కడ ఆయన తెలంగాణలో నరేంద్ర మోదీ గారు ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసింది. అసలు జాబ్స్ ఇచ్చినయే తక్కువ ఎక్కడున్నాయి? 1000 అప్లై చేస్తే ఒక జాబ్ ఉంది, 990 నిరుద్యోగులు ఉన్నారు. అలాంటిది ఈక్వల్గా జాబ్స్ ఉంటేనే కదా ఇవ్వడానికి. ఇది అంతా పొలిటికల్ గేమ్ అని గమనించిన రోజునే తెలుగు రాష్ట్రాలు 60% ఉన్న బీసీ ముఖ్యమంత్రి అవుతారు, 16% ఉన్న దళితులు, మైనారిటీస్, క్రిస్టియన్ ముస్లిం అందరం కలిస్తేనే ఈ అవినీతి పాలన, కుల పాలన, కుటుంబ పాలన ఇట్లా మాట్లాడుతుంటే కొన్ని ఛానల్లు వేస్తున్నారు, కొందరు ఇట్లేదు. వేసిన వారు అందరిని దేవుడు దీవించి కాక మీరు మాత్రం ప్రతి ఒక్కరూ మనోనేత్రాలు తెరిచి అప్పులు చేసి దోచుకున్న ఈ రాజకీయ నాయకులకి మరల మద్దతు ఇస్తారా? మార్పు రావాలి, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి, మాలామాదిగా విడిపోకూడదు, ఐకమత్యమే మహాబలం అని కలిసి పనిచేద్దామా? నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.